బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ సినిమాకి 7 ఏళ్ల తర్వాత సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయి ఓ రేంజ్ లో ఉంటాయి కథను చాలా వరకు ఈ సినిమా కథను చాలా మార్చారు సాధారణ సినీ ప్రేక్షకుడికి సినిమా నచ్చిందంటే సినిమా నచ్చిందనే చెప్పాలి అందుకని అంచనాలను మించిపోయింది 1500 స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది బిచ్చగాడు 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు ఎంత దేవన్ రాబట్టిన గ్రాస్ ఎంతో తెలుసుకుందాం పదండి చిన్న రిక్వెస్ట్ భయ్య ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి బిచ్చగాడు 1 తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేసింది ఇప్పుడు బిచ్చగాడు 2 చిత్రంతో విజయ ఆంటోనీ రాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసిందని చెప్పాలి కోటి 85 లక్షల గ్రాస్ మార్క్ నైతే అందుకోగా తమిళనాడులో 4 కోట్ల 20 లక్షల వసూలునైతే అందుకోవడం జరిగింది రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు ఓవర్సీస్ లో కోటి 60 లక్షల గ్రాస్ వచ్చింది ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ట్రేడ్ లెక్కలోని అంచనాలను మించిపోయింది సినిమాకు 5 కోట్ల గ్రాస్ 6 కోట్ల గ్రాస్ వస్తే గొప్ప అన్నారు ప్రపంచవ్యాప్తంగా అందరి అంచనాలను మించిపోతూ బిచ్చగాడు 2 చిత్రంతో విజయ ఆంటోనీ 9 కోట్ల 5 లక్షల గ్రాస్ వసూలునైతే ఆ మార్క్ నైతే అందుకొని సత్తా చాటారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఆఫ్లైన్ లో చివరి నైట్ షోకి అల్టిమేట్ గ్రోత్ అయితే వచ్చిందట కాబట్టి ఈ లెక్క పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు అంటే ఆఫీషియల్ గా లెక్కలు మారే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 1వ రోజున రాబట్టిన షేర్ లెక్కలు కూడా మరికొద్ది గంటల్లోనే విడుదలవుతాయి ఆ లెక్కలు రాగానే పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాం సినిమాను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల షేర్ టార్గెట్ తో అమ్మగా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది 1వ రోజున చాలా మొత్తాన్ని 30 కోట్ల గ్రాస్ లో రికవరీ జరిగిందని చెప్పాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద బిచ్చగాడు 2 చిత్ర వసూలుపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ లో పంచుకోండి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి।